బాహుబలి ద బిగినింగ్ కంటెంట్ క్వాలిటీ ఇలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై బడ్జెట్తో రూపుదిద్దుకుని అంతే రేంజ్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సుదీర్ఘంగా సాగుతుండడంతో దర్శక ధీరుడు అనిపించుకున్న రాజమౌళి సైతం చాలాసార్లు డీలా పడ్డాడు. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలినే తన ప్రపంచంగా ఫీల్ అయ్యి జక్కనతో సహా అందరిలో ఎనర్జీ నింపుతూ ఫైనల్గా అనుకున్న దానికంటే బిగ్ గోల్ రీచ్ అయ్యాడు. అయితే బాహుబలిలో ఒక సీన్ దగ్గర మాత్రం రాజమౌళికి కూడా చెమటలు పట్టాయట. అసలు చేయగలమా అనిపించిందట. ఆ సీన్ ఏంటంటే బల్లాల దేవుడు విగ్రహ ఆవిష్కరణ సీన్. ఓ పక్క రకరకాల సంబరాలు, వందల సంఖ్యలో జనం, మరోపక్క నిజంగా మెటల్తో తయారు చేసిన 100 అడుగుల విగ్రహం. అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఆ సీన్ షూట్ చేయడానికి 8 నుండి 9 రోజులు పట్టిందట. రాజమౌళి ప్రభాస్తో ఈ సీన్ ఏంటి ఇంత కష్టంగా ఉంది అనడంతో ప్రభాస్ కూడా షాక్ అయ్యాడట. ఎందుకంటే ఎంత కష్టమైన సీన్ అయినా ఇంక్లూడింగ్ మ్యాసివ్ వార్ సీన్ని కూడా మార్వలస్గా హ్యాండిల్ చేసిన జక్కన్న ఆ మాట అనడంతో సీన్ ఎలా వస్తుందో అనుకున్నారట. కానీ వాళ్ళు పడిన కష్టం వల్ల ఆ సీన్ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలిచింది. నాలుగు లక్షలు షూట్ చేసి అంతా ఇది లేదు.